యాలల మండల కేంద్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగిన పంటలను మంగళవారం ఎంపీపీ బాలేశ్వర గుప్తా వ్యవసాయ అధికారులు టీఆర్ఎస్ నాయకులు అనంతయ్య తదితరులు పరిశీలించారు. నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాటన్ గాని కంది గాని చాలా మట్టుకు నష్టపోయినటువంటి భూముల కోసం ఎంపీపీ బలేశ్వర గుప్తా గారు అలాగే బీఆర్ఓలు అగ్రికల్చర్ ఈఓ గారు వచ్చి సందర్శించడం జరిగింది. చాలా మట్టుకు సంగీపూర్లో ఇంచుమించు 80% 90% రెండు ఇద్దరి మాత్రం 100% డ్యామేజ్ అయినా జరిగింది. కాబట్టి దీనికి గవర్నమెంటు కేసీఆర్ ప్రభుత్వంలో నష్టపరిహారం వీళ్ళందరికీ చెల్లిస్తే రైతులకు రైతు బంధు ఇచ్చినట్టే కాదు, అలాగే ఇది కూడా ఇస్తే వాళ్ళు చాలా నష్టపోయారు కాబట్టి మనం కాపాడినటువంటి వాళ్ళు అవుతాం కాబట్టి ఇంతతో ముగిస్తున్నాను. ఈ అకాల వర్షాల వల్ల మండల్లో చాలా మట్టుకు పంట నష్టాలు జరగడం జరిగింది. పూర్తి స్థాయిలో మండల్లో రిపోర్ట్ తీసుకున్నట్లయితే సుమారు 90 ఎకరాలు కాటన్, 150 మంది రైతులు, 88 మంది రైతులు, 150 ఎకరాల కాటన్ డ్యామేజ్ కావడం జరిగింది. అలాగే ఒక 40 మంది రైతులు 80 ఎకరాల పొలంలో రెడ్ గ్రామ్ కూడా డ్యామేజ్ కలగడం జరిగింది. 6 మంది రైతులు 15 ఎకరాలు వరి కూడా డ్యామేజ్, ప్యాడీ కూడా డ్యామేజ్ కావడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ వచ్చిన అధికారులు కానీ దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలైన రైతులకు మేలు చేస్తుంది కాబట్టి ఈ పంట నష్టాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని రైతు ఎక్కువ శాతం పెట్టుబడులు పెట్టి చివరి దశలో అంటే పంట చేతికి వచ్చే దశలో ఈ వర్షాల వలన దెబ్బతింది కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వీరికి ఖచ్చితంగా వెంటనే చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. అలాగే ఈరోజు సంగం గ్రామంలో పర్యటించి సుమారు అన్ని పొలాలను కూడా సందర్శించడం జరిగింది. చాలా మట్టుకు ఒక 2-3 రైతులు 100% కూడా పత్తి మొత్తం డ్యామేజ్ కూడా చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం సూచించాలని ఆలోచన చేయాలని చెప్పి చెప్తున్నాను.